ఈ 14-6-406 డోర్ నెంబర్ చూస్తే ఇది మరి ఒక చికెన్ సెంటర్కి సంబంధించినటువంటి షాపు. మరి ఈ చికెన్ సెంటర్ షాప్కి సంబంధించే ఈ డోర్ నెంబర్ మీద మరి 16 హోట్లు నమోదై ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే ఒక చికెన్ సెంటర్ షాపు మీద మరి 16 హోట్లు నమోదై ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నటువంటి విషయం. ఓకే, కొన్ని ఈ షాపుకు సంబంధించి ఈ పక్కన కానీ పైన కానీ ఎవరైనా ఉంటున్నారా అని వెరిఫై చేస్తే ఇక్కడ ఎవరు ఉంటున్నారని అంటే షేక్ ముస్తాఫా అనేటువంటి వాలంటీర్ మాత్రం ఇక్కడ ఈ యొక్క షాపులోను అదేవిధంగా దీనికి యజమాని ఉన్నాడు. అంటే ఏదైతే యొక్క షేక్ ముస్తాఫా వాలంటీర్, ఓకే గ్రాడ్యుయేట్, అతను జాయిన్ అయ్యాడు ఈ డోర్ నెంబర్ మీద, తప్పు లేదు. ఇంకొక ఓటు వాళ్ళ సిస్టర్ జాయిన్ అయింది, ముంతాజ్ అని వాళ్ళ సిస్టర్ అని చెప్తూ ఉన్నారు. కానీ ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అయింది, అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నటువంటి ముంతాజ్ గారిని కూడా ఇక్కడ వాలంటీర్ గారు తన యొక్క పరపతిని ఉపయోగించి ఓటుగా జాయిన్ చేశారని ఇక్కడ మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. తన సిస్టర్ని ఇక్కడ జాయిన్ చేయడమే కాకుండా తన డోర్ నెంబర్లో ఇంకా 15 ఓట్లు, అంటే మొత్తం 16 ఓట్లు ఈ డోర్ నెంబర్ మీద జాయిన్ చేశారు ఆ వాలంటీర్ గారితో పాటు ఉన్నటువంటి ఓట్లు. అందుకే మేము ఇప్పుడు వాలంటీర్ గారి దగ్గరికి వచ్చి మరి మేము వస్తున్నామని తెలిసేటప్పటికీ ఆయన మరి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సరే, ఆయన ఫోన్ చేస్తూ ఉంటే ఆయన ఎక్కడ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని వాలంటీర్ గారు, ఓకే మీ గ్రాడ్యుయేట్ ఓట్ ఉంది, ఓన్లీ మీ సిస్టర్ ఓట్ జాయిన్ చేయడం కూడా తప్పు, ఎందుకంటే ఇక్కడ లేరు కాబట్టి, ఓకే నెక్స్ట్ ఇంకా పోనీ 14 ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో, ఎక్కడున్నాయి ఒక్కసారి చూపిస్తే పోనీ మేము వాళ్ళని ఓట్లు అడుగుతామని చెప్తే ఇంకా ఆయన అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి బిఎల్ఓతో కూడా నేను మాట్లాడా, సార్ ఇక్కడ మీరు ఎవరైతే సర్టిఫికేట్ చేశారు ఈ డోర్ నెంబర్ మీద 16 ఓట్లు ఉన్నట్టుగా, కొన్ని మీరైనా ఒకసారి వచ్చి ఆ 16 మందిని మాకు ఒకసారి చూపిస్తే మేము ఓట్లు అడిగి వెళ్తామని అంటే ఆయన కూడా ఎట్లా జరిగిందో నాకు కూడా తెలియట్లేదు సార్, ఇప్పుడు కూడా నేను ఎంక్వైరీ చేస్తానని ఆ బిఎల్ఓ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇట్లా ఏ వీధికి వెళ్ళినా కూడా మరి ఎట్లా వీళ్ళు ఫేక్ ఓట్లు ఎట్లా జాయిన్ చేశారనేది మనందరికి కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఒక్క డోర్ నెంబర్లో ఒక్క వాలంటీర్ ఓటు పెట్టుకొని ఇంకా 15 ఓట్లు ఫేక్ ఓట్లని ఫేక్ సర్టిఫికెట్లతో మరి వాళ్ళు జాయిన్ చేశారు.